కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ముద్రలైపోయే నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రిజర్వాయర్ తీసుకుపోయి అవి కూడా ఫ్లాప్ చేస్తే ఈసారి మనం కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే రాబోయే 5 ఏళ్ళు అటు ఇటు వర్షాలు తక్కువనా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్. ఒకప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పెట్టాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా మీరు చేయాలి. ట్యాంక్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి, ఆల్ ట్యాంక్స్. నేచురల్గా వచ్చే వాటర్ వస్తుంది, చిన్న చిన్న డైవర్షన్లు కావాలంటే ఇవ్వండి, లేకుంటే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ ఫిలప్ చేయండి. అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అన్నీ ఫిలప్ చేసేసి గ్రావిటీతో వచ్చేటి పర్లేదు, కాస్ట్ పెట్టి ఫిలప్ చేసి రేపు వర్షం వస్తే మళ్ళా నీళ్ళు సముద్రం లేకపోతే అది వేస్ట్ ఆఫ్ మనీ. ఆ క్యాలిక్యులేటివ్గా డిపార్ట్మెంట్లో మీరు మాట్లాడుకొని టైం ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, హౌ టు ఫిల్ ఇంది మొత్తం ఎడ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. అదే మరి ఆల్ ట్యాంక్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్లో ఐఎమ్ ఆస్కింగ్ యూ బీ క్లియర్, మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ గేట్స్ గ్రీస్ వేయలేకపోయాం, వీఆర్ ఫీలింగ్ కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళా కొట్టుకొని పోతే డబ్బులు లేకపోతే కూడా రాలేదు, గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులని చూసా నాకు ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, ఎక్కడైనా సరే ఒక గేట్ కానీ కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఈఆర్ఏఈ విల్ బి ఆటోమేటిక్లీ డీబుల్ సస్పెన్షన్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దాట్. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్. ఎవరు అక్కడ మిస్బిహేవ్ చేసినా చాలా ఫర్మ్గా ఉంటాం. మొన్న కూడా ఒక సంఘటన జరిగింది, ఒక రోడ్డు ఒకటి ఓపెన్ చేయమంటే అంద్రినీవ పర్మిషన్ తీసుకొని డిలే చేశారు. అతని డిలే వల్ల అంద్రినీవ ఆపరేషన్ ఒక 4 రోజులు లేట్ అయింది. ఇవన్నీ కూడా ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా డిసిప్లిన్గా ఉండమనండి, మనం కూడా వాళ్ళు కలిపి చేద్దాం. బట్ వైలేషన్ లేకపోతే మేమేమన్నా చేస్తామంటే మాత్రం కుదరదు. ఆ విషయం మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అక్కడ పడిందా? అదే ఇవన్నీ ఉంటాయి. అదే అందుకని నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ డ్రోన్స్ ఎవ్రీవేర్, రన్ చేసి 1 or 2 seasons చూస్తాం, ఆఫ్టర్వర్డ్స్ గట్టిగా ఉందాం. డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ డ్రోన్స్ రన్ చేసి వీడ్ ఏది తీయాలో ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా తీసే పరిస్థితి తీసుకురండి ఆల్ కలెక్టర్స్, సో దట్ రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే సబ్మర్జెన్స్ వస్తుంది. సబ్మర్జెన్స్ వస్తే అప్పుడు మీరు ఏమి చేయలేరు, అంటే వేసిన పంట మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసుకోండి. ఆల్ డ్రైన్స్ మెయింటైన్ చేయాలి, కెనాల్స్ మెయింటైన్ చేయాలి. అవసరమైతే రన్ ఎ డ్రోన్, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. దెన్ ఆ స్పాట్స్ అన్నీ మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా వాటర్ విషయంలో ఈసారి రాష్ట్రంలో కొద్దిగా సర్ప్లస్ రెయిన్ పడింది, అదే మరి బయట మంచి రెయిన్స్ పడ్డాయి. దీనివల్ల నా ఏదైతే మనకు మేజర్గా వచ్చినటువంటి కృష్ణా గోదావరి రెండు కూడా ఫ్లడ్స్ వచ్చాయి. కృష్ణా వల్ల రాయలసీమ అప్ టు కృష్ణా జిల్లా వరకు వాటర్ అంతా వచ్చే పరిస్థితి వస్తుంది, కవర్ అవుతుంది. నేచర్లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి, దానిపైన కూడా ఇప్పటికే అనుకూలలు జరుగుతున్నాయి. కడాన సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ దొరుకుతారు, ఎవడో తప్పించుకోలేండి. అందుకే చెప్తాను శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి, ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా సిబిసిఐడి రిక్వైర్ చేస్తాం, మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్.